నంద్యాల జిల్లాలో కురిసిన వర్షాలకు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. తమలపాకు, మిరప, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. దెబ్బతిన్న పంటలను అంచనా వేసేందుకు ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆత్మకూరు, నందికొట్కూరు డివిజన్లలో తమలపాకు తోటలను పరిశీలించారు. అధిక వర్షాల కారణంగా కూరగాయల తోటలకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన సంరక్షణ చర్యలను రైతులకు వివరించారు. గత 3 రోజులుగా కురిసినటువంటి అకాల వర్షాలకు నంద్యాల జిల్లాలో దాదాపు 80 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అది ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించాము. ఇప్పటి వరకు తమలపాకు 20 ఎకరాల్లో నష్టం కలిగిందని అంచనా, ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. 40 హెక్టార్లలో ఈ చిల్లి గురించి మేము రిపోర్ట్ చేయడం, ప్రాథమిక అంచనాగా రిపోర్ట్ చేయడం జరిగింది. అదే మిగతా పంటలకు ముఖ్యంగా ఈ మామిడి, చీని, తర్వాత సపోటా, ఇట్లా పెరిగిన క్రాప్స్కి ఈ యొక్క వర్షం జిల్లాకు అనుకూలంగానే ఉంది. అయితే కూరగాయలు, మిరప, కొన్ని పూల తోటలకు మాత్రం కొంచెము ఇబ్బందికరంగా ఉంది. అయితే ఇమ్మీడియట్గా ఎక్కడైతే నీరు నిలిచిన ప్రాంతాల్లో మురుగునీరును బయట పంపించేసి మరి ఏ విధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, ప్రాథమికంగా రైతు నష్టపోకుండా తీసుకొచ్చిన చర్యల మీద రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.